హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ దోస్ 2024 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయే లేకపో ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనకు వచ్చిన ఆర్టికల్ వచ్చేసి మొత్తం ఫస్ట్ ఫేజ్లో దోస్తుకు 56,000 రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చాయి. 56,000 మంది దోస్తు కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనకు మండే నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 30 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్. 30 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మనకు ఈ 2 డేస్లో 10,826 మెంబర్స్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 30 లాస్ట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి దోస్తు కౌన్సిలింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన అడ్మిషన్ షెడ్యూల్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 6th రోజు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 6th. క్లాసెస్ వచ్చేసి మనకు జూలై 8th నుంచి స్టార్ట్ అవుతాయి. సో జూలై 8th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే మేబీ 8th అంటే జూలై 2nd వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జూన్ 1st వీక్లో మనకు వచ్చేసి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫేజ్ 2 ఇమ్మీడియట్గా ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ స్టూడెంట్స్ వచ్చేసి ఫేజ్ 2లో 6th జూన్ నుంచి 400 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అప్డేట్ టు ద తెలంగాణ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.